श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। मी मनी पर्स लो ये रेंडु वस्तुवुलुंटे मीकु धनानिकी तिरुगु उंडदो ई वीडियोलो मनं तेलुसुकुंदां। सहजंगा अंदरू पर्स उपयोगिस्तू उंटारु। पर्स लो रेंडु प्रत्येकमैन वस्तुवुलुंटे मीकु धनानिकी लोटु अनेदि उंडदु। वाटिल्लो मुख्यमैनदि मोट्टमोदटिदि गोमती चक्रं। गोमती चक्रं अंटे लक्ष्मीदेविकी चाला इष्टं। चूडडानिकी चक्रं आकारंलो उंटुंदि। विष्णुमूर्तिकी इष्टं। समुद्र तीर ప్రాంతాల్లో లభిస్తుంది। లక్ష్మీదేవికి ఇష్టం। కాబట్టి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇష్టమైన గోమతి చక్రం ఎవరైనా సరే మీ పర్సులో ఉంచుకుంటే డబ్బు అనేది నిలబడుతుంది। ఆ తర్వాత మీరు పర్సులో ఉంచుకోవాల్సిన రెండవ వస్తువు ఏంటంటే మారేడు దళం। ఆ మారేడు దళం కూడా ఎలా పర్సులో ఉంచుకోవాలంటే మీరు శివాలయంలో శివుడికి మారేడు దళాలతో ఎప్పుడైనా పూజ చేయించుకున్నప్పుడు పూజ చేయబడినటువంటి ఆ మారేడు దళం తెచ్చుకోండి। ఆ మారేడు దళం జాస్మిన్ ఆయిల్ అంటే మల్లె నూనెలో ముంచండి। జాస్మిన్ ఆయిల్ ని మల్లె నూనె అంటారు। ఆ మల్లె నూనెలో పూజ చేసిన మారేడు దళం ముంచండి। ఆ మారేడు దళం తీసి ఒక ప్లాస్టిక్ కవర్ లో వేసుకొని ఆ మారేడు దళం కూడా మీ పర్స్ లో పెట్టుకోండి। ఈ రెండు వస్తువులు పర్స్ లో ఉంటే మీకు ధనానికి లోటు అనేది ఉండదు। కాబట్టి ఎవరైనా సరే మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు అయితే గనక ప్యాంట్ జేబులో పర్స్ ఉపయోగిస్తూ ఉంటారు, ఆడవాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్ ఉపయోగిస్తూ ఉంటారు, మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని మీ పర్స్ లో ఒక గోమతి చక్రం ఉండాలి। అలాగే శివ పూజకు ఉపయోగించినటువంటి మారేడు దళం జాస్మిన్ ఆయిల్ మల్లె నూనెలో ముంచినది ప్లాస్టిక్ కవర్ లో వేసి ఆ కవర్ పర్స్ లో ఉండాలి। ఈ రెండు పర్స్ లో ఉంటే లక్ష్మీ కటాక్షం విశేషంగా ఉంటుంది। అలాగే పర్స్ లో అనవసరమైనటువంటి కరెంట్ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇట్లాంటి బిల్లులు ఏవి ఉంచుకోకూడదు। అలాంటి బిల్లులు ఉంటే డబ్బు నిలబడదు, ఖర్చైపోతూ ఉంటుంది। అలాగే పర్సులో లక్ష్మీనారాయణుల ఫోటో ఉంటే చాలా మంచిది। లేదా లక్ష్మీదేవి చుట్టూ ఏనుగులు ఉండి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి ఫోటో పర్సులో ఉంటే చాలా మంచిది। తల్లిదండ్రుల ఫోటో పర్సులో ఉంటే చాలా మంచిది। తల్లిదండ్రుల ఫోటో గాని లక్ష్మీనారాయణుల ఫోటో గాని లేకపోతే గజలక్ష్మీదేవి చిత్రపటం గాని పర్సులో చిన్నది ఫోటో ఒకటి కాగితం ఫోటో ఒకటి పర్సులో ఏర్పాటు చేసుకోండి। అలాగే ఐశ్వర్యేశ్వరుడి ఫోటో పర్సులో ఉంటే చాలా మంచిది। ఐశ్వర్యేశ్వరుడు అంటే శివుడు బంగారు నాణాలను వర్షిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఫోటోని ఐశ్వర్యేశ్వరుడి ఫోటో అంటారు। అలాంటి చిన్న కాగితం ఫోటో ఏదైనా ఉంటే పర్సులో ఏర్పాటు చేసుకోండి, ఎప్పటికీ ధనం నిలబడుతుంది। అసలు ఇంట్లో అయినా సరే ఐశ్వర్యేశ్వరుడి ఫోటో ఉంటే చాలా మంచిది। ఐశ్వర్యేశ్వరుడు అంటే ఈశ్వరుడు బంగారు నాణాలను కురిపిస్తున్నట్లుగా ఉన్నటువంటి చిత్రపటం। ఆ చిత్రపటం ఇంట్లో ఉన్నా కూడా డబ్బు ఖర్చు కాదు, డబ్బు ఎక్కువగా నిలబడుతుంది। కాబట్టి పర్సులో ఈ ప్రత్యేకమైన ఫోటోల్లో ఏదో ఒక ఫోటో కాగితం ఫోటో ఒకటి ఏర్పాటు చేసుకుంటే డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది। అలాగే పర్స్ ఎప్పుడు కూడా బరువుగా ఉండకుండా చూసుకోండి। పర్సు బరువుగా ఉంటే తొందరగా డబ్బు ఖర్చైపోతుంది। పర్స్ ఎప్పుడు కూడా లైట్ వెయిట్ ఉండేలాగా చూసుకోండి। సాధ్యమైనంత వరకు తోలు పర్సులు ఉపయోగించకండి। తోలు పర్సులు ఉపయోగిస్తే కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతూ ఉంటుంది। పర్సులో మాత్రం ప్రధానంగా ఈ రెండు వస్తువులు ఏర్పాటు చేసుకోండి, లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది। మా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।